రఘురామకృష్ణరాజు రాజు తనని టార్గెట్ చేశారు తనకి రెక్కీ చేశారంటూ చెప్పినటువంటి దాంట్లో ఒక విచిత్రం ఇంతకుముందే చెప్పాను నేను అది రెక్కి అంటే నన్ను మడ్డలు చేయడానికి చేస్తారు పోలీసులు రెక్కీలు చేయరు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అనుపానులు కనుక్కుంటూ ఉంటుంటారు ఎవరెవరెవరితో ఎవరెవరితో కలుస్తున్నారు ఇట్లాంటిది దాన్ని రెక్కీలు అంటూ పోలీసుల మీద కొట్టడానికి ఎలాంటి హక్కు ఉండదు ఒకవేళ అవతల వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నప్పుడు సైలెంట్గా వాళ్ళకి తెలియకుండా చేస్తారు లేదంటే కనుక మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అవతలకు పంపించేస్తారు వాళ్ళు అలా తెలిసిపోయింది అన్నప్పుడు వేరే వాళ్ళు పెడుతుంటారు అంతేగాని వాళ్ళ మీద దాడి చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు అయితే ఎక్కడో రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని కొట్టి కానిస్టేబుల్ని కొట్టి మరి వెహికల్లో వేసుకున్నారు అది కూడా సిఆర్పిఎఫ్ పోలీసులే మా మఫ్టీలో చేసినటువంటి పని వాస్తవంగా ఆయనకు కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి భద్రత కల్పించమని చెప్పి తప్పించి ఆయన మీదకి ఎవరన్నా వస్తుంటే కాపాడటానికి అంతేగాని వాళ్ళు రౌడీల్లాగా ప్రవర్తించి ఎవరినో కొట్టడానికో ఎవరినో కొట్టి కిడ్నాపులు చేసి తీసుకురావడానికి రోడ్డు మీద కొట్టే హక్కు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరు ఇవ్వలేదు అక్కడ ఇంటి మీదకి ఏదన్నా దాడికి వస్తే కనుక ఆటోమేటిక్గా అవసరమైతే కాల్చేవతలు పడేటువంటి హక్కు అయినా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ కింద ఇచ్చారు కాబట్టి కానీ ఎక్కడో రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా అతను కానిస్టేబుల్ అని చెప్తున్నా సరే పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చి వెహికల్లో పడేసినటువంటి విజువల్స్ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మీద ఇప్పుడు కేసు నమోదైంది ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భాషాను కొట్టుకుంటూ రఘురామరాజు ఇంటికి తీసుకెళ్తున్నటువంటి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరి ప్రైవేట్ సెక్యూరిటీ రఘురామ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారలే తెలియదు సిఆర్పిఎఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ మీద ఇప్పుడు కేసులు నమోదైన ఇద్దరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని సస్పెండ్ కూడా చేశారు ఇప్పుడు తాజాగా సిఆర్పిఎఫ్ బలగాలను మిస్యూజ్ చేస్తున్నారంటూ దీని మీద ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్రానికి కూడా రిపోర్టు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకున్నది ఒకటి మరొకటి జరుగుతోంది ఇక్కడ రఘురామ తనకు ఉన్నటువంటి సెక్యూరిటీ అయితే తెచ్చుకున్నారు ఆ సెక్యూరిటీతో ఆంధ్రప్రదేశ్కి వస్తానని తెచ్చుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి రాకపోగా జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా తెలిసింది కేవలం తనకి ప్రచారానికి వాడుకుంటున్నారు లేకపోతే వాళ్ళనే చివరికి దందాలు చేయడానికి వాడుతున్నటువంటి పరిస్థితి ఎవరో తనని కొట్టారంటే ఇప్పుడు తను కొట్టించిన దానికి ఏమన్నా సమాధానం చెప్తారు ఇప్పుడు తనని కొట్టిన దానికి ఎలాంటి ఆధారం లేదు బట్ ఆయన తర్వాత గాయపడ్డానంటూ హాస్పిటల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ అది కూడా ఆర్మీ హాస్పిటల్లో లోపల ఇది అన్నటువంటిది క్రాక్స్ వచ్చినాయి అన్నటువంటి రిపోర్టే ఉంది బట్ ముందున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బట్ ఇది మేనేజ్ చేశారు అనుకుందాం తనని కొట్టడం తప్పని ఎవరైనా ఖండించారు తప్ప తన మీద దాడి చేయడం ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆ మాట అంది కాబట్టి అట్లాంటిది తనకు కొట్టించేటువంటి హక్కు ఎవరిచ్చారు పోలీసులు కొట్టించే హక్కు ఎవరిచ్చారు ఇది కీలకమైనటువంటిది ఇప్పుడు నెక్స్ట్ దీని మీద ఏం జరుగుతుందనేది చూడాలా చూడాలి